వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు, పాల్గొన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు. వనపర్తిలో నూతన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ తరహా సచివాలయాలు ఏ రాష్ట్రంలో లేవని వ్యాఖ్య. నిజాంపేటలో పేలిన గ్యాస్ సిలిండర్, ఎగిరిపడ్డ ఇంటి పైకప్పు. మరిపెడ మండలంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు, చెరువులు కుంటలు కబ్జా చేస్తున్న రియల్టర్లు. డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా ఆచంపేటలో 1.5 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఇండోర్ స్టేడియం, 2 కోట్ల నిధులతో ఎన్టీఆర్ మినీ స్టేడియం అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అచ్చంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పార్లమెంటు సభ్యులు పి రాములు, జెడ్పీ చైర్మన్ శాంతకుమారి, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రణాళికతో తెలంగాణ అభివృద్ధి చెందిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి మార్గదర్శి అని అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా సచివాలయాలు లేవని, ఇతర రాష్ట్రాల సచివాలయాలు కూడా తెలంగాణ కలెక్టరేట్ల మాదిరిగా లేవని ఐఏఎస్ ఐపీఎస్లు ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్కో రంగానికి సంబంధించి ఏ రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనో, ఎట్లా నడవాలనో ఒక 100 ఏళ్ల ప్రణాళికను పెట్టుకొని ఆలోచించినటువంటి స్ఫురద్రూపి ఆయన ఒక మార్గదర్శి. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పోయి చూసినా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సచివాలయాలు, రాష్ట్ర పరిపాలన సౌధాలు, ఉత్తరప్రదేశ్ పోండి, బెంగాల్ పోండి, బీహార్ పోండి, గుజరాత్ పోండి, ఎక్కడైనా పోండి, తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని పోలినటువంటి వాటికి ఒకటి కూడా సరితూగదు, భవిష్యత్తులో కూడా రావు. అంతేకాదు, ఇవాళ మనకున్నటువంటి జిల్లా పరిపాలన సౌధాలు అనేటువంటి జిల్లా కలెక్టరేట్లను చూసినటువంటి ఇతర రాష్ట్రాల ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మా రాష్ట్రాలలో మా రాష్ట్ర సచివాలయమే ఈ జిల్లా కలెక్టరేట్ లాగా లేదు అని చెప్పి మాట్లాడుతుంది. ఏం చేసినా ఒక 100 ఏళ్ల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఒక బిల్డింగ్లు కట్టడం కాదు, దాని వెనక ఉన్న ఆలోచన భవిష్యత్తు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపటి అవసరాలను ఎరిగి ఈ పని నుంచి పనిచేయడం. ఒక ప్రాజెక్టు కట్టినా, ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టినా, ఒక జల విద్యుత్ ప్రాజెక్టు కట్టినా, ఒక థర్మల్ ప్రాజెక్టు కట్టినా, రోడ్లు వేసినా, కొత్త విద్యాలయాలు పెట్టినా, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినా, విశ్వవిద్యాలయాలు కొత్తవి తెచ్చినా, వ్యవసాయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినా, ఇవన్నీ కూడా భావి తరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో చేసినటువంటి అందులో భాగమే ఈరోజు సర్వాంగ సుందరంగా తయారై మనందరి సమక్షంలో ప్రారంభించుకున్నటువంటి ఈ జిల్లా పోలీసు కార్యాలయం. నిన్న లైట్ వేసినట్టున్నారు, నాకు రాత్రి ఫోటోలు వస్తే నేను శ్రీశైలంలో ఉన్నా నైట్, అచ్చంపేట నుంచి శ్రీశైలం పోయి అక్కడ ఉంటే 11 గంటలకు నాకు వాట్సాప్లో కొన్ని ఫోటోలు వచ్చినాయి. ముందు ఫోటోలు చూస్తే ఇది ఏం తప్పుకున్నా, ఎక్కడ తప్పుకున్నా, కింద మ్యాటర్ చూస్తే ఓ మరి ద్వారంభోత్సవానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇల్యూమినేట్ చేసిన రెసిపీ గారు అని చెప్పి
సంతోషంగా చూస్తారంటే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సంతోషం. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఇంటి పైకప్పు ఎగిరిపడింది. ఇంటికి మంటలు అంటుకున్నాయి. పెంకుటిల్లు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జోర్నకల్ మండలం, కొరివి మండలం, బాలపాల గ్రామంలో మరియు మరిపెడ మండలం, దంతాలపల్లి మండలం పలు గ్రామాల్లోని రియల్టర్లు భరితెగిస్తున్నారు. తల్లావుకల్ విలేజ్లోని మైసమ్మ చెరువుకు కొందరు మట్టి పోసి లెవెల్ చేసి అమ్ముకొని ఫెన్సింగ్ వేశారు. మరోపక్క చెరువు కాలువలను పూడ్చివేసి చీలలో కలిపి వేసుకుంటున్నారు. చెరువు ముత్తడి, తూము, ధ్వంసం చేసేసి చెరువులో నీళ్లన్నీ నిలవకుండా చేస్తున్నారని గ్రామస్తులు కొందరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మరిపెడ తహసీల్దార్ రాంప్రసాద్, ఇరిగేషన్ ఆఫీసర్లు సంజీవ, నరేందర్లు చెరువులు పరిశీలించి నిజమేనని నిర్ధారించారు. మైసమ్మ చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో సర్వే నంబర్ 64లో వ్యాపించి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలిచే ప్రాంతం మొత్తం చెరువు కిందికే వస్తుందని, కొంతమంది వక్తలకు ప్రైవేటు పట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసుకోవాలి కానీ చెరువును పోడ్చడం, ఫెన్సింగ్ వేయడం, రియల్ ఎస్టేట్ అవసరాలకు వాడడం కుదరదని తేల్చి చెప్పారు. మంచినీళ్ళు కాదు మంచి రై. మదనపల్లె పట్టణంలోని నిమ్మునిపల్లి పట్టణం రోడ్డు దిగువ కమ్మపల్లిలో స్థలం వివాదంలో కేసులు నమోదు చేయడం జరిగిందని మదనపల్లి డీఎస్పీ కేశప్ప తెలిపారు. కథనం మేరకు దిగువ కమ్మనపల్లిలోని ఓ స్థలానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డికి, దుర్గాప్రసాద్, సత్యనారాయణ, విజయభాస్కర్, అమరేంద్రలకు వివాదం నడుస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమికి ఆదినారాయణ రెడ్డికి ఎటువంటి హక్కు లేకపోయినా దౌర్జన్యంగా అతను, అతని అనుచరులు ఆ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను తొలగించి అడ్డు వచ్చిన స్థలం హక్కుదారులను లీలాసాగర్ నాయుడుని గడ్డపార్లతోటి కత్తులతోటి దాడి చేయడంతో రక్తపు గాయాలయ్యాయని తెలిపారు. దాడి చేసిన ఆదినారాయణ రెడ్డి అతని అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రౌడీ షీట్ తెరవనున్నట్లు వివరించారు. ఒక పార్టీకి డైరెక్షన్ ఇచ్చింది, అంటే గుడి కట్టుకునే వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. దానిపైన వాళ్ళు అప్పీలు పోలేదు. అప్పీలు పోకుండా పోరాడటం వరకు గుడి కడుతున్నారు. గుడి వెనక పక్కన కొంచెం స్థలం ఉండే వాళ్ళు కాంపౌండ్ వేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ మధ్యలో లోకాదాలతలో కాంప్రమైజ్ అయ్యి కొంత గుడికి వచ్చేసి కొంత వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ దేవకంపల్లో మీదకి ఒక పీటీఎం మండలంలో వాళ్ళ నేమ్స్గా ఐడెంటిటీ బాగాలేదు. వాళ్ళు కొందరిని అవుట్ సైడర్స్ తీసుకొని వచ్చి అర్లీ మార్నింగ్ పోయి ఆడ ఒక కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేసి పిట్టి షాప్ పెట్టాలనే ఉద్దేశంతో తీసుకుపోయినారు. దానిపైన మేము మా ఎస్పీ గారికి కూడా చెప్పాము. ఇమ్మీడియట్గా ఎస్పీ గారు యాక్షన్ తీసుకోమని చెప్పారు. కేసులు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ కింద కేసు పెడుతున్నాం. ఆ బంక్ కూడా సీజ్ చేసేసి తీసుకొచ్చినాం. మా నాలెడ్జ్ లేకుండా లాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకొని ఏది కోర్టు డైరెక్షన్ కూడా లేకుండా, రెవెన్యూ డైరెక్షన్ కూడా లేకుండా, ప్రజాశాంతికి భంగం కలిగించే వాళ్ళు ఎవరినైనా కూడా మేము సివియర్ యాక్షన్ తీసుకున్నాం. ఆల్రెడీ కేసు పెట్టినాం, వాళ్ళని రిమాండ్ చేస్తాం. ఐడెంటిఫైడ్ అందరూ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ. ఇంకా ముగ్గురు పట్టుకొస్తాం, యాక్షన్ తీసుకుంటాం.
క్రీడాకారులకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పెట్టిటి సత్యంనాయుడు మెమోరియల్ సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంపు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వరప్రసాద్ పాల్గొని క్రీడాకారులకు హాకీ స్టిక్లు, టీషర్ట్లు, పౌష్టికాహారం అందజేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహానాడు మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా శక్తిని చాటినందుకు కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ సిబిఎన్ సార్ అంటూ అక్షరమాలతో వినూత్న రీతిలో తెలుగు మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా అధికార ప్రతినిధి కరణం అరుణ, వాజిదా బేగం, నీరజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31 బుధవారం నాడు కాకినాడ JNTUK 9వ స్నాతకోత్సవం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తుండగా JNTUK ఉపకులపతి ప్రొఫెసర్ GVR ప్రసాద్ రాజు తెలిపారు. JNTUK తన ఛాంబర్లో ప్రసాద్ రాజు విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి శాంతి బయోటెక్నిక్స్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెవి వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. వరప్రసాద్ రెడ్డి స్నాతకోత్సవ ఉపన్యాసం ఇస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరొక అతిథిగా పాల్గొంటారన్నారు. మీడియా మిత్రులందరికి కూడా వందనాలు సమర్పించుకుంటా. దాదాపుగా నేను వైసల్స్ గా జాయిన్ అయ్యాక సగం అంటే 3 ఇయర్స్ సార్ మీకు తెలుసు, 1.5 ఇయర్ ప్రారంభమైంది. అలాగే నాతో పాటు రెక్టర్ రమణ గారు, రిజిస్టార్ సుమత గారు, ఓఎస్టీ కోటేశ్వర గారు, అలాగే సాయిబాబు అకమిక్ ఆడిట్, అలాగే పబ్లికేషన్ ఆఫీసరు, వారందరి సహకారంతో మనం చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాము. ఆ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. 1.5 అంటే మనం ఎఫర్ట్స్ స్టార్ట్ చేసాము. దాదాపుగా లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం చేసిన ఎఫర్ట్స్ ఒకటి ఏంటంటే, నాక్ అన్నది మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు B+ ఉంది, B+ నుంచి A+కి మన టీచింగ్ నాన్ టీచింగ్ మిత్రుల సహకారంతో మనం పర్ఫెక్ట్గా చేయటం వలన సాధ్యపడింది. సో A+ ఎప్పుడైతే వచ్చిందో, నాక్ A+ ఎప్పుడైతే వచ్చిందో, దాని బేసిస్గా ఫర్ ఎగ్జాంపుల్ రోసా ఫండింగ్ ఉంది, అంతకుముందు 20 కోట్లు అయితే ఇప్పుడు 100 కోట్లు వస్తాయి. ఇంతకుముందు B+ కాబట్టి మనకి రూసా ఫండింగ్ 20 కోట్లు వచ్చింది, ఇప్పుడు A+ ఉంది కాబట్టి రూసా ఫండింగ్ 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగా రీసెర్చ్ విషయంలో కానీ, అలాగే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ ఈ A+ ఎక్రిడేషన్ యూనివర్సిటీ రావడం అనేది చాలా మంచి పరిణామం అది. అలాగే మన స్టేట్ యూనివర్సిటీస్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే, మన JNTU కాకినాడ స్టేట్ యూనివర్సిటీస్లో ఏపీలో మనకి A+ ఉంది. మిగతా యూనివర్సిటీస్ ఏమున్నాయి కానీ మనకి మాత్రం A+ ఉన్నది, ప్రస్తుతానికి మన ఒక్కటే ఉంది. అలాగే NB అక్రిడేషన్ కూడా కాలేజీలో చేస్తున్నారు. ఆ 5 డిపార్ట్మెంట్స్ కూడా NB అక్రిడేషన్ కూడా వచ్చున్నది. ఈ రెండు పాటు ఎప్పటి నుంచో మీకు ఎప్పుడు చెప్తున్నా, చిరకాల ఒక వాంచర్ అండి, లేకపోతే లాంగ్ టర్మ్ డ్రీమ్ అనండి. అదేంటంటే ఎప్పటి నుంచో మనం అనుకున్న రోడ్స్ డ్రైనేజ్ సంబంధించిన కూడా మనము టెండర్కి వెళ్ళటము, దానిపై ప్రొసీజర్ ప్రకారం చేసి ఆ రోడ్స్ అండ్ డ్రైన్స్ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కాన్వకేషన్ హాల్ ఎప్పటించో 1500 కెపాసిటీ అనేది అలా కలగానే మిగిలిపోకుండా అది కూడా స్టార్ట్ అవ్వడానికి అందరి సహకారంతో పాతకే మిత్రులనండి, లేకపోతే యూనివర్సిటీలో ఉన్న అందరి సహకారంతో సాధ్యపడింది. దాంతోపాటు ఏంటంటే హాస్టల్, బిగ్ హాస్టల్, మెగా హాస్టల్ అది G+5 ఫ్లోర్, సో అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు, టెండర్ ప్రకారం వెళ్ళాము. ఈ అన్నిటితో పాటు ఏంటంటే
నరసరాపేట క్యాంపస్ కూడా యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు వేరే క్యాంపస్లో అతి క్యాంపస్ ఉన్నది మన సొంత క్యాంపస్లోకి తీసుకుని రాగలిగాము. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కెంపు రుబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం, ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై, రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక నత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తమ పార్టీ అన్ని కులాలకు సమన్యాయం చేసిందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. తమ పార్టీ ప్రజా సంక్షేమ పార్టీగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు, ఆలూరు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతిగా నిలబడ్డారని, అన్ని పదవులు అన్ని కులాలకు సామాజిక న్యాయం చేశారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 98% పూర్తి చేశారని తెలిపారు. చరిత్ర సృష్టించిన దినం మే 30వ తారీఖు అంటే గత 2019 ఎన్నికలు అయిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. అదే ఆంధ్ర రాష్ట్రానికి పండుగగా ఉన్న రోజు అనేది ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా సంతోషంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 5వ సంవత్సరానికి అడుగు పెడుతున్న మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ తరఫున, ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు ఆయన పాదయాత్రలో చెప్పిన ప్రతి పథకాన్ని దృష్టిలో పెట్టుకొని నవరత్నాల ద్వారా అందించే ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా కానీ చెప్పకుండా కూడా చాలా విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్ల ప్రజలకి మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు. ఈరోజు చెప్పాలంటే ఆయన చెప్పిన హామీల్లో దాదాపుగా 99% ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజల్ని ఒప్పి పొంది శభాష్ జగన్ అన్న, మీరు చెప్పిన విధంగా అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి మంది తిన్నారంట. ఆయన ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నాడో, ఇంకా మతి భ్రమించి ఇంకా ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఆయన ఎప్పుడైనా చెప్తుంటాడు, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయినానని చెప్పాడే. కానీ
ఏ రోజైనా ఆయన చెప్పిన పథకాలు ఏమన్నా నెరవేర్చాడా అని నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, అమ్మఒడి పేరు పైన మరి మార్చి ఏల పైన పెట్టింది వందనమంట, తల్లికి వందనమంట. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఈ తప్పుడు అపప్రచారాలు ఎందుకు చేస్తాడు చంద్రబాబు నాయుడు? అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు 2014లో నువ్వు హామీలు ఇచ్చావు, 600 హామీలు ఇచ్చి ఒకటైనా నెరవేర్చావా అని మేము అడుగుతున్నాం. కానీ ఆ రోజు ఏమన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నావు, ఇంటికి ఉద్యోగం లే, నిరుద్యోగ భృతి అన్నావు, 2000 రూపాయలు ఇచ్చి 2000 అన్నావు, ఇప్పుడు 3000 చెప్తున్నావు. నీ మాటలు ఎలా నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. మరి అక్క చెల్లెమ్మలకి ఏమన్నావు, బ్యాంకులో పెట్టిన బంగారం అంతా మీ ఇంటికి చేస్తాడన్నావు, ప్రతి ఒక్క ముందు అప్పులన్నీ మొత్తం బేసరతిగా మాఫీ చేస్తాను అన్నావు, అది ఒకటి చేయలే. ఈరోజు ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పేసి ఈరోజు మహానగరంలో నువ్వు ఇచ్చావయ్యా. ఈరోజు అమ్మఒడి అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లికి అకౌంట్లో ఇచ్చి, అదేవిధంగా రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్క రైతన్నకి 4 సంవత్సరాలు పూర్తి చేసి, ప్రతి అవ్వతాతకి చెప్పిన విధంగా 2000 నుంచి 2150 రూపాయలతో మొదలుకొని ఈరోజు 2750, ఇంకొక జనవరి వస్తే 3000 రూపాయలు చేసే ఘనత మా ముఖ్యమంత్రి జగనన్న తీసుకుంటుంటే, నువ్వు ప్రజలకి నువ్వు అబద్ధం చెప్పి నీ మాటలు నమ్మతే పరిస్థితిలో ఉందే, నువ్వు చెప్పిన పథకాలు ఈరోజు మా జగనన్న నెరవేర్చాడు. ఇప్పుడు చెవులో పువ్వు పెట్టకపోతే ఎవరు నమ్మరయ్యా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పే మాటలు కళ్ళబిల్లి మాటలు ఎవరు చెప్పే పరిస్థితిలో లేదు. కాబట్టి జనాలు నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. రేపు 24 ఎన్నికల్లో మరి నీకు పరాజయం తప్పదు, ఖచ్చితంగా నీకు గుణపాఠం తప్పదు. నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చలేని సమయంలో 170 స్థానాలకి 23 స్థానాలే నీకు గుర్తించి, 3 MP సీట్లు గుర్తించి ఈరోజు చెప్పే పరిస్థితి మా ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ప్రజల ముందుకు పోయి ప్రతి పథకాన్ని నెరవేర్చిన తర్వాత మరి మన ఆంధ్ర రాష్ట్రానికి 24 ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మాకు ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన మా నాయకుడు మా ముఖ్యమంత్రి మరి 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్న విషయం ఈరోజు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీలోని 2 వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. కనగానపల్లి మండలం కోనాపురంలోని ప్రభుత్వ నిధులను కాజేసిన వ్యవహారంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. విభేదాల నేపథ్యంలో కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీలోని 2 వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. వైసీపీలోని 2 వర్గాల దాడులు ప్రతిదాడులతో ప్రభుత్వ ఉద్యోగులు పరుగులు పెట్టారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి హరీష్ రావు, పాల్గొన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు. వనపర్తిలో నూతన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ తరహా సచివాలయాలు ఏ రాష్ట్రంలో లేవని వ్యాఖ్య. నిజాంపేటలో పేలిన గ్యాస్ సిలిండర్, ఎగిరిపడ్డ ఇంటి పైకప్పు. మరిపెడ మండలంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు, చెరువులు కుంటలు కబ్జా చేస్తున్న రియల్టర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి ఉండండి 95 న్యూస్.